లిల్లీ పూల సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. ఒకసారి నాటితే మూడేళ్ల వరకు పూల దిగుబడినిచ్చే ఈ పంటలో సాధారణ రైతు పెట్టుబడి కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. రోజూ ఆదాయం చేతికందుతుంది గనక లిల్లీ సాగు రైతుకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అరెకరం ఎకరం భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులు లిల్లీ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పూల సాగుతో నెలసరిన ఎకరాకు 50,000 నికర లాభం ఎక్కడికి పోదంటున్న ఉండవల్లి గ్రామ రైతు అనుభవాలను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీకు అందిస్తోంది, చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో 900 ఎకరాల ఆయకట్టు ఉంది. 4-5 ఎకరాల భూమి ఉన్న రైతులు గిరాకీ ఎక్కువ ఉన్న వాణిజ్య పంటల్ని అధికంగా సాగు చేస్తుండగా అరెకరం ఎకరం భూమి ఉన్న రైతులు ఎక్కువగా పూల సాగుతో మంచి జీవనోపాధి పొందుతున్నారు. దీనిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది లిల్లీ. దీన్ని నేల సంపంగి అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో ట్యూబ్ రోజ్ అంటారు. ఈ మొక్క దుబ్బు నుంచి వచ్చే పొడవాటి కాండాలకు పుష్పగుచ్చాలు వస్తాయి. అందంగా అమరిన పూరెక్కలతో చక్కటి సువాసనతో లిల్లీపూలు అందంగా ఆకర్షణీయంగా కనపడతాయి. వీటిని అలంకరణ కోసం, సుగంధ తైల ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు. విజయవాడ మార్కెట్ దగ్గరగా ఉండటం, డిమాండును బట్టి కిలో పూల ధర 20 నుంచి 100 రూపాయలు పలుకుతుండటంతో రైతులకు మంచి ఫలితాల్ని అందిస్తోంది ఈ పంట. రోజూ పూలు కోసి మార్కెట్ చేయాల్సి ఉంటుంది కనుక అందరికీ ఇది సాధ్యం కాని పని. అందువల్ల నిత్యం కాయకష్టంచేసే చిన్న రైతు ఈ పంట నుంచి శ్రమకు తగ్గ ఫలితం పొందగలుగుతున్నాడు. లిల్లీ మొగ్గల్ని కోస్తూ ఎక్స్ప్రెస్ టీవీ కెమెరాకు చూపిస్తున్న ఈ రైతు చిగిరిశెట్టి నరసింహారావు. ఉండవల్లి గ్రామంలో ఎకరం భూమి ఉంది. ఈయన కుటుంబ పోషణకు మొత్తం ఆధారం ఈ లిల్లీ తోటే. గత 15 సంవత్సరాలుగా ఈ పూల తోటను జీవనోపాధిగా ఎంచుకున్నారు ఈయన. ఇప్పుడు అట్లేశారంటే చూడండి, గాలికి ఊరి ఇరిగిపోతున్నాయండి. అది దెబ్బతింటున్న రైతు, అందుకని ఈ లిల్లీ తోట గురించి రైతులు ఎక్కువ వేసుకుంటున్నారండి. దెబ్బతినకుండా నెల నెలగా ఆదా 20,000 25,000 వస్తున్నాయండి. సంవత్సరం దాటితే మళ్ళీ 50,000 పైన వస్తున్నాయి. సంవత్సరం ముంగలేమో ముంగల కొత్తగా అండి. సంవత్సరం ముంగల దీనికి ఆదా తక్కువ. సంవత్సరం దాటినానుకో 2 సంవత్సరాలు అయిందనుకో పూలు ఎక్కువ దిగుతాయి, ఆదా ఎక్కువ వచ్చిందండి. ఇతర పంటల మీద ఇది పంట కొద్దిగా బాగుంటుందండి. మనకి 7-6 ఎకరం వేసిన 7-6 ఎకరం వేసుకుంటున్నాడండి. మార్కెట్ బాగుందండి. విజయవాడ మార్కెట్ దగ్గరండి మాకు. రైతు 2 ఇంటికి లేచి పూలు 4 ఇంటిదాకా కోసుకుంటామండి. 5 ఇంటికెళ్ళి పోవాలండి మార్కెట్కి. ఇదంటే గాలి వాన బాదు, వాన వచ్చినా కూడా ఏం దెబ్బతిందండి. అందుకని కొద్దిగా దీని మీద కొద్దిగా ఆధారపడి ఉంటున్నాడు రైతు. లిల్లీ సాగుకు 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు అనుకూలం. బాగా సూర్యరశ్మి సోకే ప్రదేశాన్ని సాగుకు ఎంచుకోవాలి. నీడ ఎక్కువగా ఉంటే మొక్కలు బలహీనంగా పొడవుగా పెరుగుతాయి. సారవంతమైన ఒండ్రు నేలల్లో దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. లిల్లీ విత్తనాన్ని దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఒక్కో దుంప 2 నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉన్నట్లయితే పూల కాడ బలంగా పెరిగి ఎక్కువ పూలొస్తాయి. జూలై ఆగస్టు మాసాలు లిల్లీ దుంప నాటడానికి అనువుగా ఉంటుంది. సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాల్సి ఉంటుంది. రైతు నరసింహారావు పొలం మెట్టభూమి కావడంతో నీరు నిలిచే అవకాశం లేదు. 35 అడుగులకే బోరు నుంచి నీరు వస్తుండటంతో నీటి సదుపాయం పుష్కలంగా ఉంది. బహువార్షిక పంట కావడంతో పూల కోతను బట్టి ప్రతీనెలా కాంప్లెక్స్ ఎరువుల్ని అందిస్తున్నారు. ముంగులు పెండబుతాలండి. 10 ఎకరాలు 10 చెక్కలు ఎకరానికి వేసినాక దిమ్ముతారండి. దిమ్మినాక తాటపెట్టి 3 సార్లు దుక్కుతుంటారండి. ఎకరానికి 8 బత్తలు పడుతుంది ఎత్తనం. ఆ 8 బత్తాలు 600-700 ఉండిద్దండి ఆ రేటు. బాగా మొలక రావాలంటే ఎత్తనం 2 నెలలు ఎండబెట్టాలండి.
బాత దొల్లినాక ఇత్తనం లిల్లి ఇత్తనం జానకు ఒకటి వేస్తారండి. అటు ఇటు బాతకే గెజిన్నర ఉండిద్దండి. మొలకొచ్చినా నీళ్ళు పెట్టాలండి. నీళ్ళు పెట్టినాక అప్పుడు మళ్ళీ మడుసులు పిలిచి కలుపు ఉండి ఏరుకోవాలండి. ఎరువులు రెండు నెలలకు మళ్ళీ వేయాలండి. ఎకరాలు కట్టలేతే అప్పుడు నీళ్ళు కట్టుకోవాలండి. వేసినాక మళ్ళీ కలుపు ఇవ్వాలండి. తడి తడి కలుపు ఇవ్వాలండి. 10 రోజులకు మళ్ళీ అత్తరు నీళ్ళు తడి లిల్లీ ఇత్తనానికి 4 నెలలకు వచ్చిందండి పంట. లిల్లీ సాగులో వరసల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో నాటడం వల్ల ఎకరాకు 40,000 మొక్కలకు పైగా వస్తాయి. పంట వయసు పెరిగే కొద్దీ పిలకలు అధికంగా వచ్చి దుబ్బు విస్తరిస్తుంది. నాటిన 2 నెలల నుంచి పూల కాడలొస్తాయి. 4 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో పూల దిగుబడి తక్కువ ఉన్నా క్రమేపీ దిగుబడి పెరుగుతుందంటారు రైతు చిగిరిశెట్టి. పూలు 2 కిలోలు ఇద్దండి ఎకరానికి రోజుకి. రోజు పెరిగినా దుబ్బు కూడా పెరిగిందండి. ఎంత దుబ్బు చేస్తే అంత మనకి కాడొచ్చిందండి. కాడొస్తే అప్పుడు ఎక్కువ పూలు దిగుతాయండి. 70 కేజీలు 80 కేజీలు దిగుతాయండి. 2 సంవత్సరాలు దాటినాక రోజుకి ఎకరానికి అప్పుడు రైతుకి కొద్దిగా అనుకూలంగా ఉండిద్దండి డబ్బులు. లిల్లీ పూ మొగ్గల్ని రోజూ కోయాల్సి ఉంటుంది. మొగ్గ విచ్చుకుంటే మార్కెట్ చేయడానికి పనికిరావు. అందువల్ల తయారైన పూ మొగ్గల్ని ఎప్పటికప్పుడు కోయాల్సి ఉంటుంది. ఈ పూ మొగ్గల బరువు ఇతర పూలకంటే అధికంగా ఉంటుంది. ఇది రైతుకు కలిసొస్తోంది. ఒక్కో కాడ నుంచి 2 నుంచి 3 నెలల వరకు పూల దిగుబడి ఉంటుంది. పూలు పూర్తయిన కాడల్ని తొలగిస్తే కొత్త కాడలొచ్చి దిగుబడి తగ్గకుండా ఉంటుంది. పూలు అయిపోయినాక ఆ కాడ ముండి కాడ నుండి చూడండి, అది కోసి పక్కన పడేస్తాయండి. అది ఉండకూడ చేలో ఉంటే మళ్ళీ దానికి కాడ రాదు. ఎంత దుబ్బు చేస్తే అంత కాడలో వస్తాయండి. దీనికి దీంట్లో అండి ముంగల మెయిన్ పురుగు పడకూడదు. దోమ ఎర్రనల్ల ఉండిద్దండి. మళ్ళీ నాంజేడు ఒకటి ఉండిద్ది. అది రసవంత లాగేసిద్దండి. లాగిందంటే ఆ దుబ్బు రానీదు. మలాటిని కొడతారండి దీనికి నాంజేడికి. ఎర్రనల్లకేమో డేకే బాల్ కొడతారు. మొదటి సంవత్సరంలో నాటిన 4 నెలల వరకు రైతుకు రాబడి ఉండదు. 4 నెలల నుంచి దిగుబడి వచ్చినా దుబ్బులో ఒక్క పూగుచ్చెం మాత్రమే ఉండడం వల్ల పెద్దగా దిగుబడి ఉండదు. 6 నెలల నుంచి ఒక్కో దుబ్బులో పూగుచ్చాల సంఖ్య పెరుగుతుంది. 2 సంవత్సరం నుంచి ఒక్కో మొక్క నుంచి 4 నుంచి 5 పూల కాడలొస్తాయి. కనుక దిగుబడి ఆశాజనకంగా ఉంటుందంటారు రైతు. ఎకరానికి 30 వేల దాకా అయితే అండి మొదటి సంవత్సరం. ఈ పెంటబొగ్గు కానీ, ఈ లిల్లీ ఇత్తనం కానీ, ఈ దుక్కు కానీ, ఈ చేలో కూలి నాటు కానీ ఎన్ని 30 వేలు అవుతాయండి. దానికి 1 సంవత్సరం దానికి సరిపోతాయి. 2 సంవత్సరం వచ్చిందంటారా కొద్ది పూలు ఎక్కువ దిగుతాయి, దుబ్బు చేసిద్ది అప్పుడు కొద్ది మిగులుతాయి రైతుకి. దుబ్బుకి 5 కాళ్ళు 6 కాళ్ళు వస్తే ఒక 60 కేజీలు 70 కేజీలు అవుతాయండి ఎకరానికి. రోజుకి నెలకే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కిలోలు వస్తాయండి. సరాసరి రేటు మాకు ఎంత వచ్చిందంటే 30 40 వస్తాయండి కిలో పూలకి. ఏ రోజు చేసుకుంటే రోజుకి పూలను బట్టి ఎక్కువ దిగితే 70 కేజీలు 80 కేజీలు నెలకు 1 లక్ష రూపాయలు లిల్లీ పూలు. అదే 3 సంవత్సరాలు కోసుకోవచ్చు అండి. ఒక ఎకరం ఉంటే ఒక కుటుంబం బతుకుతారండి దీంట్లో. ఎందుకంటే దీంట్లో పాడ పంట వెళ్ళే డబ్బులు వస్తాయండి నెల నెలకి. 3 సంవత్సరాల దాకా కోసుకోవచ్చు అండి. ఇది 3 సంవత్సరం తర్వాత ఎత్తును అమ్ముకోవచ్చు అండి. లిల్లీ తోటల్లో ఈ రైతుకు 2 సంవత్సరం నుంచి రోజుకు సరాసరిన 70 కిలోల దిగుబడి వస్తోంది. అంటే నెలకు 2100 కిలోలు. కిలో ధర 30 రూపాయలుగా లెక్కిస్తే 63,000 ఆదాయం వస్తోంది. దీనిలో నెలవారీ కూలీ ఖర్చులు, సాగు ఖర్చులు తీసేస్తే 50,000 నికర రాబడి పొందగలుగుతున్నారు. రైతు అన్నట్లు పూల రేటు కలిసొచ్చిన పరిస్థితుల్లో నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం పొందిన సందర్భాలు అనేకమున్నాయి. సాగులో ఎటువంటి ఒడిదుడుకులున్నా 2 సంవత్సరం నుంచి ఎకరానికి 3 లక్షల నికర రాబడి ఢోకాలేదు. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ తోటల నిర్వహణ సాధ్యం. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటలకు పూలకోతంటే దీనిలో ఎంత శ్రమ దాగి ఉందో అర్థమవుతోంది. అందుకే రాబడి ఆశాజనకంగా ఉన్నా ఎకరాలకు ఎకరాలు సాగు చేయకుండా చేయగల సామర్థ్యాన్ని బట్టి ఈ పూల సాగును చేపట్టి రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఉన్నది ఎకరమే అయినా మెరుగైన జీవనోపాధి పొందగలుగుతున్నారు.